మను, సోరకాయ కడి ఎత్తన్నారా? ఎందుకో తెలుసారా నీకు? ఈరోజు కమ్మటి సాంబార్ ఎత్తారా, అందులోకి అప్పడాలు కూడా ఎత్తా. మంచిగా నువ్వు కమ్మగా కడుపు నిండా సాంబార్ తోటి అన్నం తినేవరా నాని? మమ్మీ సాంబార్తో నేను కడుపు నిండా తినడేమో కానీ సగం కూడా తినా. అరే మను, గంత మంచి సాంబార్ తోటి నువ్వు కడుపు నిండా తినా సగమే తింటా అంటున్నావు, మరి ఇంకేంతో తింటావురా కడుపు నిండా? మమ్మీ నాకు కోడిగుడ్డ ఆమ్లెట్ ఇప్పుడు కావాలి, కోడిగుడ్డ ఆమ్లెట్ తోనే తింటా. నాకు సాంబార్ ఏమొద్దు, అప్పుడేదో ఏమొద్దు. అరే మను, ఎవరన్నా మంచిగా మూలక్కాయలు సోరకాయలు వేసి సాంబార్ తోటి కడుపు నిండా లొట్టలు వేసుకుంటా తింటారు, నువ్వేందిరా సాంబార్ అద్దానికి కమ్మడది కోడిగుడ్డ ఆమ్లెట్ అంటున్నావు? నా తెలివై నాకు ఇప్పుడు కోడిగుడ్డ ఆమ్లెట్ ఇస్తావా? నీతో ఉన్నదిరా కష్టము. ఎప్పుడన్నా నేను చెప్పింది విన్నవా నువ్వు? అసలే వినవాయే, నువ్వు పట్టిన పట్టే కావాలని ఎడతావాయే. ఇక ఏం చేస్తా, సాంబార్ మేము తింటాం గానీ ఆడ బోన్విట డబ్బా మీద 10 రూపాయలు ఉన్నాయి, తీసుకొని పోయి కోడిగుడ్డు కొనుక్కొని రాపో. ఇక ఆమ్లెట్ వేసి పెడతా నీకు. సరే మమ్మీ. ఎవరన్నా మంచిగా సాంబార్ తోటి తింటారు పిల్లలు అంటే పిల్లలే చెప్తే వినరో ఏం లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, కోడి గుడ్డు పెట్టినట్టు. ఇది మంచిగున్నది, దీన్ని తీసుకో. ఈ మమ్మీని ఆమ్లెట్ వేయమంట, తర్వాత ఈ 5 రూపాయలతో ఏదన్నా కొనుక్కుంటా. రే 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 రే, ఏంట్రా ఇది? అరే మన ఎటు వేస్తున్నారు ఎండకు? అరే మను, మీరు నలుగురు ఉన్నారుగా, మరి ఒక్క కోడి మీకు సరిపోతుందారా? సార్, నా మా వాళ్ళు సాంబార్ చేసుకున్నారు, ఇది కోడిగుడ్డు నాకు ఒక్కనికే, నేను ఆమ్లెట్ వేసుకుంటా మంచిగా. అరే మరి నాకు కొంచెం ఆమ్లెట్ ఎత్తవారా, మా వాళ్ళు కొంచెం ఏం కూర ఉండాలి, టమాటా పచ్చడి పెట్టిరు, ఆయన దినబుద్ధి అయితే ఎండ నాకు కొంచెం కూరయ్యరా. సరే సార్, ఇది నాకే చాలది, ఇక నువ్వు పచ్చడి తినా అంటున్నావు కదా, సరే నా ఎంబర్ రా వేస్తా. సరే పారా మను, నాకు మస్తు ఆగలైతా. తెచ్చుకున్నావా? ఇక నేను ఏసీయే నారా నీకు ఆమ్లెట్, నువ్వెందుకు వేసుకున్నాడు? మళ్ళా గ్యాస్ అంతా అంగడి ఎత్తావు, విడిదే. అరే మను, ఎగ్ ఆమ్లెట్ అయితే సూపర్ వాసన వస్తుందిరా, మా అమ్మాయి అయితే ఇట్లా వాసన గురి రాదురా. మరి మా మమ్మ అంటే ఏమనుకున్నా సాయన్న, ఆమ్లెట్ మస్తు చేస్తుంది. మా మమ్మీ ఆమ్లెట్ చేసినాక నువ్వు గంజి కాల్చల్లి తింటావు. అంతే అంటావా మను? అంతే సాయన్న. మను ఆమ్లెట్ అయిపోయిందిరా. మమ్మీ సాయన్నకి సగం వేసి అలా మమ్మీ ఏం కూర వేయలేదంట. సరే రమ్మను, సాయన్నకి సగం వేసిస్తా గానీ నీకు కూడా అన్నం పెడతా, తిను నువ్వు కూడా. సరే మమ్మీ, తింటా తీసుకురా. మను చేతులు కడుక్కున్నావారా నాని? ఇగో ఇది నీకు, ఇగో సాయన్నకు. కడుపు నిండా తినిరా సాయి అన్నం తినత్తా. Thank you.
బా ఆమ్లెట్ వాసన మంచిగా వస్తుంది, నాకు నోరు ఒకసారి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఏ కోడి పెట్టిందో కానీ గుడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. అబ్బా ఎక్సలెంట్ ఆమ్లెట్ ఇంత నాకు చూద్దాం. అలా ఎంత బాగుందో అబ్బా, మమ్మీ కడుపు మొత్తం నిండా నిండదారా, ఇక ఆమ్లెట్ కదా కడుపు నిండా తింటావు. ఇప్పుడే అన్నం తిని ఇటు వచ్చి కూకున్నా. సరే మీ మా చెట్ల కింద అడుగుందాంపా. సరే పారా. అరే మనం సైకిల్ ఆట ఆడుకుందాం రా. అయ్యో కడుపు నొత్తాను ఘోరంగా. ఏమైంది నాకు? అమ్మో డాక్టర్ దగ్గరకు అన్న ఎత్త. అయ్యో సాయి ఏంటి గట్ల కడుపు పట్టుకొని అమ్మా అయ్యి అంటున్నావు? అయ్యో మీ ఇంటి దగ్గర నుంచి ఆమ్లెట్ తెచ్చుకొని ఇంటికి వచ్చి తిన్నాక ఫుల్ కడుపు నొత్తుంది, డాక్టర్ దగ్గరకు పోతాను అక్క. అయ్యో సాయి నీకు కూడా అందుకే నొత్తుందా? మా వాడు కూడా ఆమ్లెట్ మంచిగా కమ్మగా తిన్నాడు, తినంగా ఒకటే కడుపు నొత్తుందని ఏడుతాడు పెరట్లా ఆడుకోంగా. అందుకే ఇగో మీ ఇంటి ముంగట ఆగి కుమార్ స్వామి ఉన్నాడు కదా, స్వామికి చూపిద్దామని తీసుకెళ్తానా. నువ్వు కూడా హాస్పిటల్ అద్దే వద్దు, స్వామి దగ్గరికి పోదాం. సరే స్వామి చెప్పండి ఏమైంది? ఆగురా మను కొంచెంసేపు ఓపిక పట్టు. సాయి ఆగు, స్వామి ఏదో చేస్తాడు కానీ మనం స్వామి దగ్గరికి వచ్చినాం కదా. స్వామి ఏమైందంటే మావాడు ఇంట్లో పప్పుసారి చేస్తే అద్దన్నాడు, సరే కోడిగుడ్డ ఆమ్లెట్ కావాలన్నాడు. అయితే ఒక కోడిగుడ్డు తెచ్చుకోరా పోయి అన్న వాళ్ళు తెచ్చుకున్నాడు, ఆమ్లెట్ వేసిన. ఆ సాయి కూడా వాళ్ళ ఇంట్లో ఏం కూర వండలేదట, సగం ఆమ్లెట్ ఆయనకి వేసి ఏం మమ్మీ అన్నాడు, వేసి ఇచ్చిన. ఇక మావాడు మంచిగా కడుపు నిండా తిన్నాడు, ఆ సాయి అక్కడ కడుపు నిండా తిన్నాడు. ఇక పోయి పెరట్లో ఆడుకున్నాడు, ఒకటే తీరు కడుపు నొద్దంది మమ్మీ అని ఒకటే మొత్తుకున్న వాళ్ళే విష్ణు వచ్చి నన్ను తీసుకొచ్చిండు. మేము ఇట్లా పడచ్చే వరకు సాయి కూడా కదే కడుపు నొత్తందట. మరి ఇద్దరికి ఏమైంది చూడుర్రి స్వామి మీరే. ఓకే చూస్తామ్మా చూడుర్రి. అమ్మా అసలు ఏం జరిగిందంటే వేరే వాళ్ళకి పానం మంచిగా లేకపోతే ఒక కోడిగుడ్డు దింపేసిరు,
తింపేసిన కోడిగుడ్డు మూడు రోజుల కాడ పెడితే తీసుకొచ్చిన కోడిగుడ్డు నువ్వు ఆమ్లెట్ వేసినవు. ఆమ్లెట్ వేసిన గుడ్డు వీళ్ళు తినడం వల్లనే వాళ్ళకు కడుపు నొప్పి లేచిందమ్మా. నువ్వేంద్రా 10 రూపాయలు పట్టుకొని పోయి కోడిగుడ్డు కొనుక్కరమ్మంటే కొనుక్కొచ్చిన మమ్మీ అన్నావు కదరా. నేను షాప్ కొంగా ఆ మూడు రోడ్ల కాడ ఒక గుడ్డు చూసినే, ఆ గుడ్డు ఏదో కోడి పెట్టి పిందనుకొని ఆ గుడ్డు పట్టుకొని నీకు ఇచ్చిన, అదే నువ్వు ఆమ్లెట్ చేసినావు. అవునారా మను, ఎంత పని చేసినవురా, నాకు చెప్పిన వారా మను, ఇట్లా రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చి నే మమ్మీ అని కోడి ఎక్కడన్నా రోడ్డు మీద గుడ్డు పెట్టి పోతుందారా, నాకు కొనకరాలేదని చెప్పవా నువ్వు అప్పుడే? దాని వల్లనే ఇదంతా. ఆ సామి మరి ఏం చేసుడు, మా వాళ్ళు తెలివక చేసిర్రు, నాకు కూడా తెలివక నేను ఆమ్లెట్ వేసి ఇచ్చిన, తెలివకుండా అట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఏదన్నా మీరే అది పెద్ద ఏం కాదు, దానికి నేను పరిష్కారం నేను చెప్తా. చెప్పు. బాబు ఇంకొకసారి ఎక్కడ తింపేసిన గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దు, ఇంట్లో అండుకోవద్దు, సరేనా? దానికి పెద్ద ఏం కాదు కానీ నేను ఒక నిమ్మకాయ ఇస్తా, దాన్ని చెరపట్ చేసుకుని తాగు, చెరపట్ ఇస్తా. అమ్మ ఇది అబ్బాయికి చెరపట్ చేసి తాగిపి, తక్కువైతుంది. సాయి ఇది చెరపట్ చేసుకుని తాగు, నీకు కూడా తక్కువైతుంది. ఇంటికి తగ్గుతుంది.